ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నారు లేదు కనుక్కుంటాం. ముందు వచ్చిన వాళ్ళు బాగున్నారు లేదా అని అడుగు. బాగున్నారా సార్? బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాం, లేకపోతే మమ్మల్ని చూడడానికి మీరు వచ్చేవారు. ఇలారా ఏం చెప్పింది మేము వచ్చి లోపల రమ్మని తెలీదు. రండి ఎక్కడికి సామాన్లు తీసుకురా. అక్కడే అనుకున్నాను, తేలితే కాలు అంతా కలకత్తాలో ఉన్నారు. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలోల జాల మిల దారి జూపుమా, గానలోల జాల మిల దారి జూపుమా, సుందరాంగి ఎవ్వరు నీ సాటిరారుగా, సుందరాంగి ఎవ్వరు నీ సాటిరారుగా, ఆపదలిడ బాపవమ్మ అతివ సుందరి, ఆపదలిడ బాపవమ్మ అతివ సుందరి. బాబు నీ శతరు బొక్కకి మా శతకోటి నమస్కారాలు. కొత్త గేమ్ అంటే వేస్తాను కదా సార్, బొక్కలు అది ఇప్పుడు మళ్ళీ అడిగేస్తాను చూడు. ఇడిగొద్దు. నాకేలేదే అంటే ఆకు బొక్కుంటే నడిచారు, గారికి బొక్కుంటే గోలెట్టారేమో అని. దేనికి బొక్కుండాలో దేనికి బొక్కుండకూడదని నాకు తెలియదు అనుకుంటున్నావా? లేదండి, వాడు అలా ఏమనుకోవట్లేదు. నువ్వు పోయి నువ్వు వేయి సార్. గారిలే కదా సార్, కావాలంటే అన్ని చేసుకోండి. ఒరే అబ్బాయి ఇక్కడ ఆవకాయ. ఆవకాయ పచ్చడి చాలా బాగుంటాయి కదా. బాగుంటాయండి. బావ గారు వీడ బాగుంటాయి అన్నాడు, ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు, ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడు. ముందే అగ్రిమెంట్ చెప్పండి, రండి. నా అప్పుడు నడిపేస్తున్నాండి. మీరే నా జీవితం నడిపేస్తున్నారండి, ఇది ఫ్లోలో అన్నాను సార్. బాబు గారు సాంబార్ వేసుకోండి. సాంబారేగా వేసుకుంటా బాబు? సాంబార్ పట్టుకొచ్చే దా. చాలు, సాంబార్ పోస్తున్నావా కుర్తు పోస్తున్నావా? అంటే ముక్కలు తినరనుకున్నాను సార్. ఎవడు చెప్పాడు ముక్కలు తిన్నాను? ఎవడు చెప్పాడు? కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సొరకాయ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది, ములక్కాయలు తింటే పెరుగుతుంది. ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా? సాంబార్. ఏంటది? ఏంటిది? మనుషులు తినే పేట అనుకున్నావా? మున్సిపాలిటీ చెత్త కుప్ప అనుకున్నావా? ఇష్టం వచ్చి చెత్త తీయడానికి? అంటే ముక్కలు తింటే శక్తి వస్తుంది అన్నారు కదా సార్. శక్తికి తృప్తికి ముక్క వేయాల్సిన అవసరం వాడుకునేవా? నాకు లేదు. అత్యధికంగా 60 మంది పిల్లలు కన్నాను, కారణం తీసే సాక్షి మామని అడుగు. నువ్వు ఉండిపోయా మన కెపాసిటీ తెలియాలిగా. బావగారు పెరుగు నే వేసుకుంటాగా. వేసుకుంటా బాబు? పెరుగుందా? ఏమిటా ఇది, పెరుగుందా అని అడిగాను. వేసేయమని అడగలేదు, దబదబదబదబ వేసేస్తున్నావు. అంటే ఇంక తినద్దానా? తినకుండా లేచిపోమ్మనా? మీ మర్యాద తగలయ్యా, ఏమేస్తున్నావు? ఇంక నువ్వు తగులుగా. కానీ అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా మనుషులు తున్నపోతున్నా సిగ్గుచేరా లేదు నీకు. పెరుగు తీసుకొచ్చి చేయడానికే నువ్వు కాలు పెరిగినట్టు పెరిగి ఏ మనుషులా నువ్వు? ఏయే కాలు పోతలవా. అమ్మా పరిణీత ఎక్కడికమ్మా? అమ్మా అది చల్లగాలి కోసం వాళ్ళ మేడం మీదకి వెళ్ళొస్తాను. ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడిరామ్మా, నాన్నగారు పైకొస్తారు. అసలే నాన్నగారికి చల్లగాలి అంటే పడదు, సరేనా? సీత లంకలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో. రాముడు మదిలో, రాక్షసుల మధ్యలో. చాలా దూరం వెళ్ళిపోవు, రిటర్న్ బస్ టికెట్ దొరుకుద్దే లేదు. నాకోసమే కదా
ఇదంతా భరిస్తున్నా. ఇదంతా చేస్తున్నందుకు నేను నీకు ఎలా కంపెనీస్ థాంక్స్ గాని చెప్తావేంటి? నువ్వు ఇదంతా నా కోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నీకు థాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా. నిన్ను హ్యాపీగా ఉంచితేనే నీకు థాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, నీకు థాంక్స్ అనే మాట చెప్పనా, హ్యాపీగా ఉంచనా? ఇప్పుడొద్దు, నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ముద్దిచ్చినట్టుంటుంది. నేనేం చేయలేని రోజు అడుగుతాను, అప్పుడు నాకు ముద్దివ్వు. ఏమైనా చేసి ధైర్యం వస్తుంది. మీకు ముందేసి అలవాటు ఉందిగా. ఎందుకు లేదండి, తలపోటు తెనాసిను, జ్వరం వస్తే కోసిను, క్యాన్సర్ వస్తే. మందులు కాదు, మందు. ఈ బీరు విస్కీ లాంటివి. చీచీచీ, అలాంటివి మేము తాగమండి. నాకన్నీ తెలుసు. అయితే అన్ని తాగుతామండి. మరి తాగనన్నారు? కొనుక్కుని తాగమండి. మీరేం చేస్తారో నాకు అనవసరం. వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంతా తాగేయండి. వాడి దగ్గర ఏంటి, మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగారు. వాడు వస్తున్నాడు, నువ్వు మాట్లాడు. ఏంటి, శీతాకాలం సమావేశాలు పెట్టారు ఇక్కడ? వేసవకాలం వెళ్ళిపోయిందని చూసిన చాలు. రేపు మా వాళ్ళు ఊరెళ్ళిపోతున్నారు. వెళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మంచి దావత్ ఇమ్మని మామగారు చెప్పారు. మరి ఆయనకు ఓకేనా? ఐడియా ఇచ్చిందే ఆయన. అయితే ఓకే. పార్టీ ఎలా ఉంది? అసలు పార్టీ అంటే సమ్మర్ లో సలివేంద్రం పెడతారు చూడు, అలా మందు వేంద్రం పెట్టాలి. తాగినోడు తాగినంత తాగుతాడు. అచ్చరే, నువ్వు తాగలే? అమ్మో, నేను తాగితే ఇంకేమైనా ఉందా? ఏం ఉండకుండా తాగుతాడు. ఊరుకోండే, మాకు తెలిస్తే తిడతాడని భయపడుతున్నట్టున్నాడు పాపం బిడ్డ. ఏం వస్తే కొడతానని భయపడుతున్నాను. దెయ్యమా? అవును, నేను తాగితే నాకు దెయ్యం పడతాయి. తాగితే తలపడదు కానీ దెయ్యం పడతాడే. దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్. ఓసారి పిలవచ్చుగా మాట్లాడుకుందాం. అమ్మో వద్దండి. అబ్బా పిలు, అబ్బా అది కానీ వచ్చిందంటే ముగ్గురి తప్పందని కొడతే. ఎనకేదో చూపించిందంట చంద్రముఖి. ఎన్నిసార్లు అశోకంలో శీతల కూర్చున్నాడు. బాబు మిమిక్రీ చేస్తున్నట్టున్నాడు. అమ్మని వీడికి నిజంగానే దెయ్యం పెట్టినట్టుంది. నువ్వేం దెయ్యం పాప? కామినిరా. అయితే సగిల నీకు ఏమవుద్ది? ఏంటి ముగుడి మీద చేస్తాను కామని? నీకు భోజనం పెట్టి నీ కోరిక తీర్దామని వచ్చాను. కూర్చో. వడ్డించండి. వడ్డిస్తా. ఇదిగో ఆకు. ఆకాయనైతే నన్ను కొడతావేంటి? ఆడికి బొక్కలు తప్పించుకొని మన బొక్కలో డైలాగలని చెప్పాం కదా. ఇంకేమైనా వడ్డించండి. ఆవకాయ బాగుంటాయి కదా. చిచి బాగో. నిజమే, మా ఆయన మీలా ఉన్నాడు. కొంచెం పొట్టిగా అయితే అక్కడ ఉన్నాడు. ఏమండి, ఆకలేస్తోంది. అన్నం నేను వడ్డించుకుంటాను, కలుపుకోవడానికి ఏమైనా వేయండి. ఏమైనా సాంబార్? విత్ ముక్కలా, వితౌట్ ముక్కలా? పదేళ్ళ నుంచి కాపురం చేస్తున్నావు. ముక్కలు చదువుంటారా, ముక్కలు లేకుండా తింటా తెలియదా నీకు? సాంబార్ అయిపోయింది. ఆయన నీకు నాకు సంబంధం లేదా? నీ ముగుడి కాదు. నిజమే, మా ఆయన పొట్టిగా ఉంటాడు కానీ గెడ్డ ఉండదు. మా ఆయన వృద్ధుల్లాగా ఉంటాడు కదా. ఇదిగో. ఏమండి, పెరుగు వేసుకుంటా అంతే కదా అర్థమైంది? పెరుగు అప్పుడే ఈ నాటకాలు చాలు కాని వచ్చిన పని కానీ.
తోండి మీరంతా మోసం చేస్తున్నారు, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతా. అమ్మ కామనే, నువ్వు శాంతించాలంటే మేమేం చేయాలి? కళ్ళు మూసి తెరిచేలోపు కలకత్తాలో ఉండాలి. ఓసారి కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరు. నీ కళ్ళు తెరవమని చెప్పడానికి ఎవరుండరా, నేనున్నాను. ఇంకోసారి కళ్ళు మూసుకున్నాను అనుకో, నేను కూడా. చూడు, తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు. నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను, తన్ని తరివేశాడు మనవాళ్ళని. ఇదేనా గౌరవం అంటే? అంటే ఆడిప్పుడు పందెం ఓడిపోయినట్టగా. హలో మాస్టర్. గౌరవం కాపాడాలనే కొట్టాను మావయ్యా. నువ్వెందుకు మందు కొట్టావని? అంటే నీలాంటి తాగుబోతుకు నా కూతుర్నిచ్చి నేను తాగలేదు మావయ్యా, జస్ట్ యాక్టింగ్. అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేయగలిగా లేని. ఏమీ తాగకుండా అంతా తాగినట్టు నటించలేనా మావయ్యా? నాకు పెర్ఫార్మెన్స్ కి అవకాశం ఇవ్వరా మావయ్యా? బంగారం నువ్వు కిందకెళ్ళి నాన్న, నేను మావయ్య కొప్పెట్ట కదా, దాని నీతి చెప్పొచ్చేస్తానే. నువ్వు వెళ్ళమ్మా, బాయ్ బాయ్. ఇప్పుడు నేను నీకు పెట్టగా చెప్తా. పెట్ట బతుకున్నంత కాదని చీమలు తింటది, పెట్ట చచ్చిపోయిగా చీమలు పెట్టని తింటాయి. ఇక్కడ పెట్ట గొప్పది కాదు, చీమలు గొప్పది కావు, టైం గొప్పది. ఎవడి టైం నడిస్తే ఆడే గొప్పడు. బాయ్ బాయ్. ఈడు చెప్పింది కరెక్టే, ఆడిని కొట్టేవాడిని తీసుకురావాలి. ఆడిని కొట్టేవాడిని తీసుకురావాలంటే మాగారు, మీరిచ్చిన ఐడియాల వల్లే మొహం అంతా ఒడియాలు పెట్టినట్టు అయిపోయింది మాగారు. ఈసారి ఐడియా నేను చెప్తాను. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆడి పేరు రాఖీ పండగ. ఆడికి ప్రేమ అనే మాట వినపడినా, ప్రేమికులు కనపడినా కొట్టి చంపేస్తాను. సంధ్య, ఐ లవ్ యూ. హ్యాండిల్ చేయగలరా? మన లవర్స్ డే రోజు పార్క్ లో ఏం చేశాడో తెలిస్తే మెంటెక్కిపోద్ది మీకు. నా ప్రేమను ఒప్పుకో, లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తా. ప్రియా, నువ్వు ఒప్పుకోకపోతే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. కొంచెం నేరం సూసైడ్ చేసుకోవద్దు, నువ్వు దిగిరా ఇక్కడికి, చచ్చిపోతా. నా బాత్రూమ్ కబోర్డ్ లో బ్యాక్టీరియా పడితే యాసిడ్ డే కొట్టాలి. నాప్కిన్ గోళీలు వేయకూడదు బాబాయ్, పట్టుకో ఇది. ఉరేస్తారా? ఉంచుకో. ఈరోజు ఆ ఎస్ఐ దయగాడికి డబ్బిచ్చి నేనేం చేసినా మూసుకొని కూర్చోమని చెప్పు. రాధా గోపి, రాధా గోపి, నీ కళ్ళతో నన్ను చూడగలిగి ఉంటే నేనెంత అందంగా ఉండేదానో నీకు తెలుసుండేది. నీకు కళ్ళు లేవు కదా, నువ్వు అంత అందంగా ఉంటే కళ్ళున్నాళ్ళు నా దాకా ఎందుకు రాణిస్తారు? మ్యాటరేంటో చెప్పు. తమ్ముడు, నీకు దేవుడు దృష్టి ఇప్పినా, దివి దృష్టి ఇచ్చారా తమ్ముడు? అసలు నువ్వు ఎటువంటి దాంతో తిరుగుతున్నావో తెలుసారా నీకు? నీ కర్రి పులకడు ఉండు తమ్ముడు, ఇప్పుడే వస్తా ఉండు తమ్ముడు, నువ్వు ఇక్కడే ఉండరా. నీ జీవితంలో ఎవడ్రా నువ్వు? నీ పేరేంటి, నీ ఊరేంటి, మాకి గోలేంటి? నా పేరు రాఖీ పండగ, మిగతా డీటెయిల్స్ నీకెందుకు రా దండగ. మాకు అవసరం లేదు గానీ ఇలా వచ్చే రోజు రాఖీలేంటి? నీకు లవ్ లవర్స్ చేయలేంట్రా? ఏ లవ్ చేయకపోతే ఎగిరిపడి సస్తారా? లవ్ చేస్తే పోయేదే తప్ప వచ్చేదే ఉండదురా. వీడు అమ్మాయిలు ఎవరు పడి ఉండరు, అందుకే ఫ్రస్ట్రేషన్ తో ఇలా. ఒరే తమ్ముడు, నన్ను అమ్మాయిలు అందరితో నేను రాఖీలు కట్టించుకుంటే ఇప్పుడు నాకు ప్లేస్ లేకుండా పోయింది. ఎక్కడో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారని అందరినీ కొట్టడం ఎంతవరకు కరెక్ట్? గుడ్ క్వశ్చన్. ఇంట్లో ఒక దోమ గుట్టింది అనుకో, ఆలోట్ పెట్టి అన్ని దోమల్ని చంపేస్తాగా. ఇది కూడా అంతే, రెండు 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 అండి. అందరూ లైన్ లో నిలబడి రాఖీలు కట్టించుకోండి, ఇప్పటికే మీకు చాలా ఎక్కువ. 5 నిమిషాల్లో ఎక్కువ సౌండ్ లో నీతోనే సమాధానం చెప్పిస్తా. నాకున్న పెద్దరికం వల్ల, గౌరవం వల్ల అలా చేయలేకపోతున్నాను గాని, లేకపోతే ప్రేమించుకుంటున్నాననే వాళ్ళని కొట్టాలి. అయితే నేను ఫోన్ కొడతాను. కొట్టు, చిత్త కొట్టమని చెప్పండి.